ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. దేవుడు అబ్రహాము కుమారునిచ్చాడు. కుమారుని పొందుకున్న అబ్రహాము, శారా ఆనందించారు, సంతోషించారు. దేవునితో కనెక్షన్ మాత్రం పోగొట్టుకోరు. దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆత్మీయ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. దేవునితో కనెక్షన్ పోగొట్టుకున్నట్లయితే మనము దేవుని దీవెనలు ఆనందించలేము, అనుభవించలేము. కుమారుని పొందుకున్న అబ్రహాము, కుమారుని చూస్తూ ఆనందిస్తున్న అబ్రహాము ఒకరోజు ఒక స్వరం విన్నాడు. ఏమిటి? అబ్రహామా, అబ్రహామా. వెంటనే, చిత్తము ప్రభువా, ఈ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు కుమారుడైన అనగా ఇస్సాకును నాకు బలిగా ఇచ్చేసే. ఏ తండ్రి అయినా వినగలిగిన మాట ఏనంటారా? ఏ తండ్రి అయినా వినడానికి ఈ మాట వినడానికి ఇష్టపడతాడంటారా? తన మనస్సు ఒకటి అంటుంది, దేవుడు మరొకటి అంటున్నాడు. మనసు ఒప్పుకుంటుందంటారా? కొన్నిసార్లు సహోదరులు, కొన్నిసార్లు సహోదరులు, దేవుడేమో నువ్వేమో ఇలా చేయాలనుకుంటావు, దేవుడేమో అది కాదు అంటాడు. నువ్వేమో ఇక్కడికి వెళ్ళాలనుకుంటావు, దేవుడేమో అక్కడికి వద్దు అంటాడు. నువ్వేమో దీన్ని కోరుకుంటావు, దేవుడేమో మరొక దాన్ని కోరుకుంటాడు. నీకు చాలా కష్టం. ఏమిటో ప్రభు, తన చిత్తమే చేయాలనుకుంటాడు. నాకంటూ ఇష్టాలు ఉండవా? నాకంటూ కోరికలు ఉండవా? నాకంటూ సంతోషాలు ఉండవా? దయచేసి గమనించాలి, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో, నిజంగా దేవునికి లోబడుతున్నావో లేదో, నిజముగా సంపూర్ణముగా దేవుని చిత్తమే నాకు ఇష్టముగా నువ్వు భావిస్తున్నావో లేదో ఎప్పుడు బయటపడుతుంది? నువ్వు పరీక్షించబడినప్పుడే కదా, నీకు శ్రమ వచ్చినప్పుడే కదా. ఎంతగా నువ్వు దేవుని మీద ఆధారపడతావో, ఎంతగా ఆయన నువ్వు విశ్వసిస్తావో, ఎంతగా ఆయన నువ్వు నమ్ముతావో ఎప్పుడు బయటపడుతుంది? నీ ఎదుట ఒక చాయిస్ పెట్టినప్పుడేగా. అబ్రహామా, అబ్రహాము తన కుమారుని బహుగా ప్రేమిస్తున్నాడు అని ఎవరు చెప్పారు? దేవుడే అన్నాడు. ఇస్సాకును బహుగా ప్రేమిస్తున్నాడు. ఆ ఇస్సాకును తీసుకుని నేను చూపించే పర్వతం పైకి వెళ్ళి నాకు దహన బలిగా ఇచ్చేసేయి. ఏ తండ్రిని ఇవ్వగలడా? ఏ తండ్రి అయినా చేయగలడా? జాగ్రత్తగా వినండి, నీ దగ్గర ఉన్నదాన్ని నాకు ఇచ్చేసాయి. ఏం పరీక్ష అండి ఇది? ఏ శ్రమ అండి ఇది? ఎంత కష్టం అండి ఇది? మరేం జరిగింది? అబ్రహాము, అలాగే ప్రభు, అలాగే. పర్వతం పైకి వెళ్ళిపోతున్నాడు. కుమారుడు అడిగాడు, నాన్నా కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి బలికి, ధన బలికి గొర్రెపిల్లేది? కుమారుడు వేసినటువంటి ప్రశ్నకు తండ్రి హృదయం పగిలిపోవాలి. ఎందుకని తనకు తెలుసు, తన కుమారుణ్ణే దహన బలిగా ఇవ్వబోతున్నాడని. కానీ ఆ తండ్రి అంటున్నాడు, యెహోవా ఇరే. చేతులు కాళ్ళు కట్టేశాడు, కట్టెల మీద పెట్టేశాడు, కత్తి పైకి ఎత్తేశాడు. అలా కత్తి పైకి ఎట్టేసి వేసైపోయాడండి కుమారుడి మీద. అబ్రహామా, ఎందుకు అబ్రహాము జీవితంలో ఇంత విషమ పరిస్థితిని దేవుడు అనుమతించాడు? తన జీవితంలో అంతకంటే గొప్ప లేదా ఘోరమైన దినము మరొకటి ఉండకపోవచ్చుగా. తన కుమారుడిని తన చేతులతోనే బలి ఇవ్వవలసినటువంటి దినము, అంతకంటే ఘోరమైన దినము ఏ తండ్రికి ఉంటుంది? అంతకంటే దుఃఖకరమైనటువంటి దృశ్యము ఏదుంటుంది? అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఎవరికి వస్తుంది? మరి ఆ రోజు అబ్రహాము జీవితంలో ఆ దినం వచ్చింది. దేనికోసం దేవుడు అనుమతించాడు? దేనికోసం ఆ దినాన్ని అబ్రహాము జీవితంలో రానిచ్చాడు? అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించడానికి, అబ్రహాము నాకెంతగా లోబడతాడో తెలుసుకోవడానికి. అబ్రహాము తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? నా చిత్తాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, తన చిత్తాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? ఎందుకు కొన్నిసార్లు దేవుడు శ్రమలను, కష్టాలను, పరీక్షలను మన జీవితంలో అనుమతిస్తాడు? మనం ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా, లేక లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మనం ఆయనకు లోబడతామా, లేక మన చిత్తానికి లోబడతామా? మనం అనుకున్నదే చేసుకుని వెళ్తామా, లేక దేవుడు చెప్పింది చేస్తామా? తెలుసుకోవడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు ఇలాంటి పరిస్థితులను, నువ్వు ఏదో చేయాలని తాపత్రయపడతావు, దేవుడు వద్దంటాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళాలని తాపత్రయపడతావు, దేవుడు కుదరదంటాడు. నువ్వు ఇదే కావాలని మంకుపట్టు పడతావు, దేవుడు ఇవ్వనే ఇవ్వనంటాడు. అలాంటి సమయంలో నీ హృదయము ఎంత వేదంతో నిండిపోతుంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సంపూర్ణ సబ్మిషన్.
నువ్వు నాకు లోబడతావా లేదా, నన్ను ప్రేమిస్తావా లేదా, నన్ను నమ్ముతావా లేదా? ఆనాడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు తన కుమారుని కంటే ఎక్కువగా. ఈరోజు అడుగుతున్నాను సహోదరుడు సహోదరి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది నీ జీవితంలో ఏదైనా ఉందా? అయితే జాగ్రత్త, అది నీకు క్షేమం కాదు. మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు, దేన్ని ప్రేమించడానికి వీల్లేదు. ఈ సత్యం ఎప్పటికీ మర్చిపోవద్దు సహోదరుడు సహోదరి. నీ కొరకు నా కొరకు దేవుడు శ్రేష్టమైన దీవెనలను తన చేతుల్లో పట్టుకొని ఉన్నాడు. నువ్వు ఎప్పుడు నీ చిత్తాన్ని నువ్వు విడిచిపెడతావా అని, ఎప్పుడు నీ ఇష్టాన్ని పక్కన పెడతావా అని, ఎప్పుడు నువ్వు ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోబడతావా, ఆయనకి ఇష్టునిగా జీవిస్తావా, అప్పుడు తాను దాచిపెట్టిన శ్రేష్టమైన దీవెనలకు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని, నీ కోరికను దేవునికి అప్పగించి, ప్రభు నీ చిత్తమే, నీ కోరికే, నీ ఉద్దేశములే నా జీవితంలో నెరవేరాలి అని అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ప్రియ సహోదరులను సహోదరులను కనికరించి ఆయన బహుసూటిగా బహుస్పష్టముగా మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా విశ్వాసాన్ని పరీక్షించడానికి, నిన్ను మేము ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి, మీకు లోబడతామో లేదో గ్రహించటానికి, అలాగే నీ చిత్తమే మా చిత్తము అని మేము చెప్పగలుగుతామో లేదో చూడ్డానికి శ్రమలను పరీక్షలను అనుమతిస్తావు. ఈరోజు మేము కలిగి ఉన్న ఏ శ్రమ అయినా అది మొదటిగా మా జీవితంలో నిన్ను ప్రేమించే విధంగా చేయాలి, నీ మీద ఆధారపడే విధంగా చేయాలి, నీ చిత్తానికి లోబడే విధంగా చేయాలి. ఆ శ్రమలు మమ్మల్ని హెచ్చించాలి, దీవించాలి, మా దగ్గర ఉన్న చెత్త చెదారం అంతా నీకు ఇచ్చే విధంగా చేయాలి, నీ దగ్గర దాచిపడి ఉన్నటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు మేము పొందుకునే విధంగా చేయాలి. అటు కృప మాకు దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయమని, నీ నామాన్ని మహింపరచుకోమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.